తదుపరి వృశ్చిక రాశి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొంతవరకు రుణాలు తీరుస్తారు ఆశించిన బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి విద్యార్థులు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది వాయిదా పద్ధతుల్లో భూమిని కొనుగోలు చేసే సూచనలు జీవిత భాగస్వామ్యంతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి ఉన్నతాధికారుల మెప్పును అందుకునే విధంగా కార్యదక్షతను కనబరుస్తారు మేలు చేకూర్చే అవకాశాలు దరికి చేరుతాయి నేర్పుగా అందిపుచ్చుకోండి లాటరీలు వంటివి లాభించవు తలనొప్పి లేక వెన్నునొప్పి విసుగు పుట్టిస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వంటివి సకాలంలో చెల్లించడం మేలు ఇష్టదైవ సన్నిధిలో అష్టముఖ దైవంతో దీపారాధన చేయండి వ్యాపార పురోభివృద్ధి బాగుంటుంది ఈ వృశ్చిక రాశి వారికి కూడాను ఏలినాడు నడుస్తుంది ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి అదేవిధంగా అఘోర పాశుపతి హోమం తప్పనిసరిగా చేయించాలి।